వదిలిపెట్టాము. అంటే ఎంపీగా అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ స్థానాన్ని మీరు ఆశిస్తున్నారు? బ్రదర్ ఫస్ట్ నేనైతే ఆశించింది అయితే అప్పుడు పెనుగొండ ఆశించాను. పెనుగొండలో సంఖ్యాపరంగా క్యాస్ట్ ఈక్వేషన్స్లో కొంత కురవ కమ్యూనిటీ ముందుంది, తర్వాత మీరున్నారు కాబట్టి అప్పుడు వీలు కాదని అన్నారు. ఆ రోజుల్లో 2019లో ఈ వీలు కాదన్నారు. సరే నేను ఈసారి ఇంకా అది వీలు కాదన్నారు కదా అని నేను, ఒకవేళ మీకు వీలవుతే పుట్టపర్తి పరిశీలించండి, వీలు కాని పరిస్థితుల్లో నాకు పెనుగొండ చూడండి అని చెప్పి చెప్పాను. ఈ రెండు కాకపోయినా ఒకవేళ పార్లమెంట్కి ఇచ్చినా కూడా నేను మీరు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాననే పార్టీకి సందేశం పంపించాను. అంటే గోరంట్ల నియోజకవర్గంలో అంతర్భాగంగా పుట్టినప్పుడు మీకు అక్కడ రెండు దఫాలు మీరు పనిచేశారు. ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా కేవలం 180 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయినారు. అయితే ఈ అప్పుడు ఎందుకు మీరు 2009లో మీరు ఎందుకు ప్రయత్నించలేకపోయారు? అంటే అప్పుడు ఆ రోజుల్లో రెండు సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తినిచ్చి పోటీ చేయమని చెప్పి నాకు ఓపెన్గా ఆఫర్ ఇచ్చారు, ఓపెన్గా పొమ్మని చెప్పారు ఆయన. నేను పెనుగొండ నుంచి పోటీ చేస్తానని చెప్పి నా అభిప్రాయం తెలియజేశాను ఆ రోజుల్లో. కానీ అంతర్గతంగా ఉండేటువంటి కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల నన్ను ఎంపీగా పంపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఇంకా ఈరోజు అదే విధంగానే నాకు పాత నియోజకవర్గం 3 మండలాలు ఉన్నాయి పుట్టపర్తిలో. అదేవిధంగా ఇంకా 3 మండలాలు కూడా అంతకు మునుపు వ్యాపార సంబంధాలతో ద్వారా మా నాన్నగారి కాలం నుంచి ఎంతో సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఎంపీ అయిన తర్వాత కూడా మంచి సంబంధాలు డెవలప్ చేసుకున్నాను కాబట్టి పుట్టపర్తి ఇమ్మని అడిగాను. పరిశీలిస్తాను మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం. అంటే మీ పాత పరిచయాలు కానీ అయితే ఇప్పట్లో మీ గతంలో మీరు మంత్రిగా పనిచేసినప్పుడు మీరు ప్రాతినిధ్యం వహించిన పుట్టపర్తి నియోజక పరిధిలోనే శ్రేణులు మీ పట్ల ఎలా ఉన్నాయి? బ్రదర్ సర్వీస్ చేశాము. గతంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కావచ్చు, పార్లమెంట్ సభ్యుడిగా ఎక్కడా మచ్చలేని రాజకీయ జీవితాన్ని గడిపాను. కాబట్టి పబ్లిక్లో ఇప్పటికీ నేను చేసినటువంటి సర్వీసెస్ మర్చిపోలేకపోతున్నారు. నాకు తెలిసి ఎక్కడ సర్వే చేసుకున్నా కూడా నీకు సాధ్యమైనంత వరకు నేను 1 ప్లేస్లోనే ఉంటానని నేను అనుకుంటున్నాను. మీ అబ్బాయి యువగలం పాదయాత్రలో సుమారు లోకేష్తో పాటు పాదయాత్ర కొనసాగించాడు. అయితే మీ అబ్బాయికి అవకాశం ఇవ్వాలని మీరు? నేను అడిగాను. దాదాపు 7-8 నెలల కాలం పాటు లోకేష్ గారితో పాటు ప్రకాశం జిల్లా వరకు పోయాడు. ఇంకా అవతలు అక్కడి నుంచి నియోజకవర్గం చూస్తానని చెప్పి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటుంటానని చెప్పి వెళ్ళొచ్చేసాడు. పుట్టపర్తి మీద అట్లా హిందూపూర్ పార్లమెంట్ ఏమైనా అనౌన్స్ చేస్తే ఎట్లా అని చెప్పి అన్నిటి మీద నాతో పాటు తిరుగుతూ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. నేను ఒక పక్కన కాన్సన్ట్రేట్ చేస్తూ అబ్బాయిని కూడా నా వైపు తిప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి నేను కట్టుబడి ఉంటాను. గత ఎన్నికల్లో మీతో పోటీ చేసి గెలిచిన గోరంట్ల మాధవ్ గారికి టికెట్ నిరాకరించారు. అదే గోరంట్ల మాధవ్తో మీ ఎలా ఉంటుంది పరిస్థితి? గోరంట్ ఆయనతో ఎవరుంటారు? ఆయన జీవితం అనేది అసలు రాజకీయ జీవితానికి అతను అనర్హుడనే మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎవరైనా కానీ రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా ఆ మిస్టేక్స్ని సరిదిద్దుకుంటూ రాజకీయ జీవితం గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని విచ్చలవిడిగా పోలీసుగా ఉండి కూడా ఆయన ఏ విధంగా ఉండాలనేటువంటి అనాలోచితంగా ఆలోచన చేసి ఆ ప్రవర్తన చూస్తూ ఉంటే ఎవరికైనా ఏ పార్టీకైనా అటువంటి వ్యక్తులు సమంజసం అనేది అనిపించదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా పక్కన పెట్టాడేమో అని అనిపిస్తా ఉంది. మీరు కష్టపడి అంటే మీ పార్లమెంట్ సభ్యులు కానీ మీ సీఎం కానీ కష్టపడి క్యూఓ ఫ్యాక్టరీని తెచ్చారు, వేలాది మందికి ఉపాధి కల్పించారు, అయినా మీరు ఎందుకు అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు? అంటే క్యూఓ కార్ల ఫ్యాక్టరీ తీసుకొచ్చిన తర్వాత పబ్లిక్లో మంచి ఒపీనియనే ఉండింది, లేదని చెప్పడంలా. కాకపోతే అది ఎన్నికల మూమెంట్కి అది ఆ మెసేజ్ పోయింది జనంలోకి. ఎన్నికలు కరెక్ట్గా ఎన్నికలు వచ్చే టైంకి ఆ ఫ్యాక్టరీ ఓపెన్ కావడం అదంతా జరిగింది. కానీ రిసీవ్ చేసుకోలేకపోయినారు జనాలు అప్పటికే. అదే ఇంత పెద్ద ఫ్యాక్టరీ తెచ్చినాడే, ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాడే అనేటువంటి విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయినారు. ఇంకోటి ఏమంటే మా వాళ్ళు మేము చెప్పుకునే దాంట్లో కూడా సఫలీకృతం కాలేకపోయినాం. దాంట్లో తర్వాత మీ తర్వాత క్యూఓ ఫ్యాక్టరీ అనుబంధ పరిశ్రమలు చాలా వరకు అక్కడ నుంచి వెళ్ళిపోయినాయని ఒక ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు నిజమంటారు? ప్రచారం మేము చేస్తే ప్రచారం కాదు. మనం ఓపెన్గా ఎక్కడ పోయి విచారించినా కూడా కియా వాళ్ళలో వాళ్ళు ఇప్పుడుండే ఈ రాక్షస నాయకుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఓపెన్ కాలేకపోతున్నారు. కానీ అంతర్గతంగా మనము కెమెరా లేకుండా ప్రెస్ కాకోకుండా పోతే మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయం వాళ్ళ నుంచి వస్తూ ఉంది.
కియావాల నుంచి మాకు ఇట్లా అనుబంధ సంస్థలకు రాకోకుండా అడ్డుకున్నారు. విపరీతమైన కరప్షను, విపరీతమైన ఒత్తిడులు ఈ విధంగా ఉంటాయి కాబట్టి మేము ఈ ఇక్కడ తట్టుకోలేకపోతున్నామని చెప్పి ఇక్కడి నుంచి వచ్చేటువంటి పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేశారు. అట్లా గోరంట్ల మాధవ్ అసలు బెదిరించాడని ఒక ప్రచారం జరిగింది. తర్వాత ఎన్ని పరిశ్రమలు అప్పటి నుంచి అనుబంధ పరిశ్రమలు ఆగిపోయినాయి, లేకపోతే అంతకు ముందే ఆగిపోయినాయి? లేదు బ్రదర్, వచ్చేటు కదా 16 లక్షల కోట్ల రూపాయలకు అగ్రిమెంట్లు కదా. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 16 లక్షల కోట్లు విలువ చేసే పరిశ్రమలు కంపెనీలు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి కదా. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ దుర్మార్గం చూసిన తర్వాత, ఈ రాక్షస పాలన చూసిన తర్వాత, ఇక మేము వస్తే ఇక్కడికి మేము కంపెనీలు సర్వైవ్ కాలేము, మేము ఈ రాష్ట్రంలో మేమేమి ఈ కంపెనీలు పెట్టి మేము లాభాపేక్షతో ముందుకు పోయే పరిస్థితి ఉండదు, మేము నష్టపోవాల్సిందే ఇక్కడికి వస్తే అనేటువంటి ఆలోచనతోనే మళ్ళీ సరైనటువంటి పాలన వచ్చేంత వరకు మేము ఇక్కడ కంపెనీలు స్థాపించేది వద్దు అనేటువంటి ఉద్దేశంతోనే కదా వాళ్ళు పారిపోయిండేది. పుట్టపర్తికి తీసుకుంటే రఘునాథరెడ్డి నేను తప్ప ఇక్కడ ఎవరు ప్రాతినిధ్యం వహించగలిగే నాయకుడే లేడని చాలామార్లు బహిరంగంగా చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో మీరు అక్కడ వెళ్ళాలని భావిస్తున్నారు, అది మీకు సాధ్యమవుతుందా? బ్రదర్, ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరు చెప్పుకునే ధోరణి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా ఎవరు సూటబుల్ పర్సన్, ఎవరికి ఇస్తే బాగుంటుంది అని ఆలోచన చేసేది పార్టీ కదా. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. కానీ నేనే గొప్ప, నేనే పుట్టపడుతుంటే, నేనంటే పుట్టపడతా అని చెప్పుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదు. అది ఎక్కడ ఈ ఇప్పుడు ఇంతమంది సెలక్షన్ చేసేటప్పుడు ఎవరికి విన్నింగ్ అవకాశాలు ఉంటాయి, ఎవరిని పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసేది పార్టీ చేస్తుంది. కానీ నా ఎంతకు నేను నిర్ణయం తీసుకునే ఉండదు కదా. కాబట్టి గ్రామస్థాయి నాయకుడిగా అంటే ఒక మండల స్థాయి నాయకుడి నుంచి మిమ్మల్ని పార్లమెంట్ వరకు తీసుకెళ్ళింది తెలుగుదేశం. కానీ బీసీ నాయకులు, బీసీలు తెలుగుదేశం పార్టీతో లేరు, కేవలం వైకాపాతో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది, ఇది నిజమేనంటారా? బ్రదర్, బూచి చూపిస్తున్నారు బ్రదర్. ఒక బీసీ బూచి చూపించి ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి ప్రయత్నం గతంలో జగన్మోహన్ రెడ్డి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. పోయిన బీసీలందరూ కూడా మేము తప్పు చేశాము, చంద్రబాబు నాయుడు గారిని వదులుకొని మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పోయినాయి, మాకు వ్యాపార అవకాశాలు వెళ్ళిపోయినాయి, ఈడ పన్నుల భారం పెరిగిపోయింది, మళ్ళీ పరిశ్రమలు రాకోకుండా పోయినాయి, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి అనేటువంటి ఆలోచన ఈరోజు చాలామంది బీసీల్లో వచ్చేసింది బ్రదర్. కాబట్టి ఈ మీ రాజకీయ జీవితం మీకు సంతృప్తి అనిపించిందా? మీరు వారసుడి కోసమే ఇప్పుడు పనిచేస్తున్నారు? నాకు సంతృప్తినిచ్చింది. నేనేమంటే వారసుడిగా నేను ఈరోజు తీసుకొచ్చిన, నేను ప్రయత్నం చేసిన, వాళ్ళలో ఆ సత్తా ఉంటే కదా బ్రదర్ బయటకు వచ్చేది. ఈరోజు నేను బలవంతంగా తీసుకొని పోయి ఆడ పెట్టిన వాళ్ళలో ఆ శక్తి సామర్థ్యాలు లేకపోతే, రాజకీయంగా వాళ్ళు ఆ స్థాయికి ఎదకపోతే మాత్రం ఒకసారికే ఎన్నికకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి పరిశీలించి చేసుకోమనండి, ఒక ఇంటర్వ్యూ చేసుకోమనండి పార్టీని కూడా. నేను కాదు, నేను పార్టీని కూడా ఇంటర్వ్యూ చేసుకోమనండి. సపోజ్ వీళ్ళు సెట్ అవుతారు, నిమ్మల కృష్ణప్ప గారి అబ్బాయిలు తెలివైన వాళ్ళు, రాజకీయంగా ఎక్కడ పెట్టినా కూడా మనం సక్సెస్ఫుల్గా ముందుకు పోతారు అనేటువంటి ఆలోచనప్పుడే వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోమండి. అంతేగాని నేనేమి రాజకీయంలో నా కొడుకుల కోసమే నేను పనిచేయాలనేటువంటి ఆలోచన లేదు. పార్టీ కోసం పనిచేయాలని నిరంతరం నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. నాకు టికెట్ ఇస్తారా ఈయన నేను ఎప్పుడూ ఆలోచన చేయలే. ఏకదాటిగా పనిచేసుకుంటా పోయినా నన్ను పిలిచి టికెట్ ఇచ్చిండే రోజులు ఇప్పటి వరకు. కాబట్టి భవిష్యత్తులో కూడా నా కొడుకులు సూటబుల్ పర్సన్స్ అని తేలితేనే నాకు ఆ జీవితం గడిపే ఇవ్వమని నేను కోరుతా ఉన్నాను. గ్రామస్థాయి నుంచి ఇటు పార్లమెంటు వరకు మంత్రిగా వివిధ స్థాయిల్లో పనిచేసిన తనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రాజకీయ జీవితాన్ని మర్చిపోలేనని, అదేవిధంగా తన భవిష్యత్తులో తన వారసులు కూడా రాజకీయ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారని, గతంలో చాలా వరకు ఆ ప్రయాణం కొనసాగించారని, యువనేత లోకేష్ బాబుతో పాటు వారి ప్రయాణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హిందూపుర ఎంపీ కాకుండా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి తాను కానీ తన వారసులు కానీ సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నిమ్మల కృష్ణప్ప అంటున్నారు. కెమెరా పర్సన్, తెలుగుదేశం పార్టీలో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిందూపుర మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప గారు మనతో ఉన్నారు. అసలు ఈసారి ఆయన హిందూపుర్ నుంచి బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే మరో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాల వైపు దృష్టి సారిస్తున్నారా అన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఈరోజు వచ్చిన కొన్ని ప్రచారంలో హిందూపుర ఎంపీగా అభ్యర్థిగా వేరే వ్యక్తిని ప్రకటించారు, పార్థసారథి పేరు మరో పేరు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈసారి మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం లేదు? అంటే యాక్చువల్గా అయితే నేను లాస్ట్ టైమే మా అబ్బాయికి ఇమ్మని చెప్పి అడిగాను. నేను పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడే ఉంటారని చెప్పిన ఉద్దేశంతో ఉన్నాను. ఎంపీగా పోటీ చేయించినా నేను సిద్ధంగా ఉన్నాను,
లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయించినా నేను సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే పిల్లలు ఎదిగారు, వాళ్ళు కూడా దాదాపు 40 సంవత్సరాల వయసు వస్తూ ఉంది, కాబట్టి వాళ్ళని రంగంలోకి పెట్టండి అన్నప్పుడు లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ టైం తప్పకుండా అకామిడేట్ చేస్తాను, ఈసారి వదిలేండి అని చెప్పి 2019లో చెప్పారు. కాబట్టి ఈసారి మా అబ్బాయి మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి నేను టీం కోరాను. దాన్ని బేస్ చేసుకొని మరి ఎంపీగా పంపిస్తారా ఎమ్మెల్యేగా పంపిస్తారా పార్టీ నిర్ణయానికి వదిలిపెట్టాము. అంటే ఎంపీగా అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ స్థానాన్ని మీరు ఆశిస్తున్నారు? బ్రదర్ ఫస్ట్ నేనైతే ఆశించింది అయితే అప్పుడు పెనుగొండే ఆశించాను. పెనుగొండలో సంఖ్యాపరంగా క్యాస్ట్ ఈక్వేషన్స్లో కొంత కురవ కమ్యూనిటీ ముందుంది, తర్వాత మీరున్నారు కాబట్టి అప్పుడు వీలు కాదని అన్నారు. ఆ రోజుల్లో 2019లో ఈ వీలు కాదన్నారు. సరే నేను ఈసారి ఇంకా అది వీలు కాదన్నారు కదా అని నేను ఒకవేళ మీకు వీలవుతే పుట్టపర్తి పరిశీలించండి, వీలు కాని పరిస్థితుల్లో నాకు పెనుగొండ చూడండి అని చెప్పి చెప్పాను. ఈ రెండు కాకపోయినా ఒకవేళ పార్లమెంట్కి ఇచ్చినా కూడా నేను మీరు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాననే పార్టీకి సందేశం పంపించాను. అంటే గోరంట్ల నియోజకవర్గంలో అంతర్భాగంగా పుట్టిన మీకు అక్కడ రెండు దఫాలు మీరు పనిచేశారు. ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా కేవలం 180 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయినారు. అయితే ఈ అప్పుడు ఎందుకు మీరు 2009లో మీరు ఎందుకు ప్రయత్నించలేకపోయారు? అంటే అప్పుడు ఆ రోజుల్లో 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తినిచ్చి పోటీ చేయమని చెప్పి నాకు ఓపెన్గా ఆఫర్ ఇచ్చారు, ఓపెన్గా పొమ్మని చెప్పారు ఆయన. నేను పెనుగొండ నుంచి పోటీ చేస్తానని చెప్పి నా అభిప్రాయం తెలియజేశాను ఆ రోజుల్లో. కానీ అంతర్గతంగా ఉండేటువంటి కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల నన్ను ఎంపీగా పంపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఇంకా ఈరోజు అదే విధంగానే నాకు పాత నియోజకవర్గం 3 మండలాలు ఉన్నాయి పుట్టపర్తిలో. అదేవిధంగా ఇంకా 3 మండలాలు కూడా అంతకు మునుపు వ్యాపార సంబంధాలతో ద్వారా మా నాన్నగారి కాలం నుంచి ఎంతో సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఎంపీ అయిన తర్వాత కూడా మంచి సంబంధాలు డెవలప్ చేసుకున్నాను, కాబట్టి పుట్టపర్తి ఇమ్మని అడిగాను. పరిశీలిస్తా ఉన్నారు, మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం. అంటే మీ పాత పరిచయాలు కానీ అయితే ఇప్పట్లో మీ గతంలో మీరు మంత్రిగా పనిచేసినప్పుడు మీరు ప్రాతినిధ్యం వహించిన పుట్టపర్తి నియోజక పరిధిలోనే శ్రేణులు మీ పట్ల ఎలా ఉన్నాయి? బ్రదర్ సర్వీస్ చేశాము, గతంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో కావచ్చు, మంత్రిగా ఉండేటువంటి సమయంలో కావచ్చు, పార్లమెంట్ సభ్యుడిగా ఎక్కడా మచ్చలేని రాజకీయ జీవితాన్ని గడిపాను. కాబట్టి పబ్లిక్లో ఇప్పటికీ నేను చేసినటువంటి సర్వీసెస్ మర్చిపోలేకపోతున్నారు. నాకు తెలిసి ఎక్కడ సర్వే చేసుకున్నా కూడా నీకు సాధ్యమైనంత వరకు నేను 1 ప్లేస్లోనే ఉంటానని నేను అనుకుంటున్నాను. మీ అబ్బాయి యువగలం పాదయాత్రలో సుమారు లోకేష్తో పాటు పాదయాత్ర కొనసాగించాడు, అయితే మీ అబ్బాయికి అవకాశం ఇవ్వాలని మీరు? నేను అడిగాను. దాదాపు 7-8 నెలల కాలం పాటు లోకేష్ గారితో పాటు ప్రకాశం జిల్లా వరకు పోయాడు. ఇంకా అవతల అక్కడి నుంచి నియోజకవర్గం చూస్తానని చెప్పి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటుంటానని చెప్పి వెళ్ళొచ్చేసాడు. పుట్టపర్తి మీద అట్లా హిందూపూర్ పార్లమెంట్ ఏమైనా అనౌన్స్ చేస్తే ఎట్లా అని చెప్పి అన్నిటి మీద నాతో పాటు తిరుగుతూ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. నేను ఒక పక్కన కాన్సన్ట్రేట్ చేస్తూ అబ్బాయిని కూడా నా వైపు తిప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి నేను కట్టుబడి ఉంటాను. గత ఎన్నికల్లో మీతో పోటీ చేసి గెలిచిన గోరంట్ల మాధవ్ గారికి టికెట్ కేట నిరాకరించారు. అదే గోరంట్ల మాధవ్తో మీ ఎలా ఉంటుంది పరిస్థితి? గోరంట్ల ఆయనతో ఎవరుంటారు? ఆయన జీవితం అనేది అసలు రాజకీయ జీవితానికి అతను అనర్హుడనే మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎవరైనా కానీ రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా ఆ మిస్టేక్స్ని సరిదిద్దుకుంటూ రాజకీయ జీవితం గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని విచ్చలవిడిగా పోలీసుగా ఉండి కూడా ఆయన ఏ విధంగా ఉండాలనేటువంటి అనాలోచితంగా ఆలోచన చేసి ఆ ప్రవర్తన చూస్తూ ఉంటే ఎవరికైనా ఏ పార్టీకైనా అటువంటి వ్యక్తులు సమంజసం అనేది అనిపించదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా పక్కన పెట్టాడేమో అని అనిపిస్తూ ఉంది. మీరు కష్టపడి అంటే మీ పార్లమెంట్ సభ్యులు కానీ మీ సీఎం కానీ కష్టపడి క్యూఓ ఫ్యాక్టరీని తెచ్చారు, వేలాది మందికి ఉపాధి కల్పించారు, అయినా మీరు ఎందుకు అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు? అంటే క్యూఓ కార్ల ఫ్యాక్టరీ తీసుకొచ్చిన తర్వాత పబ్లిక్లో మంచి ఒపీనియనే ఉండింది, లేదని చెప్పడంలా. కాకపోతే అది ఎన్నికల మూమెంట్కి అది ఆ మెసేజ్ పోయింది జనంలోకి. ఎన్నికలు కరెక్ట్గా ఎన్నికలు వచ్చే టైంకి ఆ ఫ్యాక్టరీ ఓపెన్ కావడం అదంతా జరిగింది. కానీ రిసీవ్ చేసుకోలేకపోయినారు జనాలు అప్పటికే. అదే ఇంత పెద్ద ఫ్యాక్టరీ తెచ్చినాడే ఇన్ని వేల మందికి
ఉపాధి అవకాశాలు కల్పించాడే అనేటువంటి విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయినారు. ఇంకోటి ఏమంటే మా వాళ్ళు మేము చెప్పుకునే దాంట్లో కూడా సఫలీకృతం కాలేకపోయినాం. దాంట్లో తర్వాత మీ తర్వాత కియో ఫ్యాక్టరీ అనుబంధ పరిశ్రమలు చాలా వరకు అక్కడ నుంచి వెళ్ళిపోయినాయని ఒక ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు నిజమంటారు? ప్రచారం మేము చేస్తే ప్రచారం కాదు, మనం ఓపెన్గా ఎక్కడ పోయి విచారించినా కూడా కియా వాళ్ళలో వాళ్ళు ఇప్పుడుండే ఈ రాక్షస పాలన రాక్షస నాయకుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఓపెన్ కాలేకపోతున్నారు. కానీ అంతర్గతంగా మనము కెమెరా లేకుండా ప్రెస్ కాకోకుండా పోతే మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయం వాళ్ళ నుంచి వస్తూ ఉంది. కియా వాళ్ళ నుంచి మాకు ఇట్లా అనుబంధ సంస్థలకు రాకోకుండా అడ్డుకున్నారు, విపరీతమైన కరప్షను, విపరీతమైన ఒత్తిడులు ఈ విధంగా ఉంటాయి కాబట్టి మేము ఈ ఇక్కడ తట్టుకోలేకపోతున్నామని చెప్పి ఇక్కడ నుంచి వచ్చేటువంటి పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేసారు. అప్పట్లో గోరంట్ల మాధవ్ అసలు బెదిరించాడని ఒక ప్రచారం జరిగింది, తర్వాత ఎన్ని పరిశ్రమలు అప్పటి నుంచి అనుబంధ పరిశ్రమలు ఆగిపోయినాయి లేకపోతే అంతకు ముందే ఆగిపోయినాయి? లేదు బ్రదర్, వచ్చేటు కదా 16 లక్షల కోట్ల రూపాయలకు అగ్రిమెంట్లు కదా, తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 16 లక్షల కోట్లు విలువ చేసే పరిశ్రమలు కంపెనీలు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి కదా. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ దుర్మార్గం చూసిన తర్వాత ఈ రాక్షస పాలన చూసిన తర్వాత ఇక మేము వస్తే ఇక్కడికి మేము కంపెనీలు సర్వైవ్ కాలేము, మేము ఈ రాష్ట్రంలో మేమేమి ఈ కంపెనీలు పెట్టి మేము లాభాపేక్షతో ముందుకు పోయే పరిస్థితి ఉండదు, మేము నష్టపోవాల్సింది ఇక్కడికి వస్తే అనేటువంటి ఆలోచనతోనే మళ్ళీ సరైనటువంటి పాలన వచ్చేంత వరకు మేము ఇక్కడ కంపెనీలు స్థాపించేది వద్దనేటువంటి ఉద్దేశంతోనే కదా వాళ్ళు పారిపోయిండేది. పుట్టపర్తికి తీసుకుంటే రఘునాథరెడ్డి నేను తప్ప ఇక్కడ ఎవరు ప్రాతినిధ్య వహించగలిగే నాయకుడే లేడని చాలామార్లు బహిరంగంగా చెప్పాడు. అలాంటి పరిస్థితులు మీరు అక్కడ వెళ్ళాలని భావిస్తున్నారు, అది మీకు సాధ్యమవుతుందా? బ్రదర్, ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరు చెప్పుకునే ధోరణి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా ఎవరు సూటబుల్ పర్సను, ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసేది పార్టీ కదా. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. కానీ నేనే గొప్ప, నేనే పుట్టపడుతుంటే నేను, నేనంటే పుట్టపడుతుంటే చెప్పుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదు. అది ఎక్కడ ఈ ఇప్పుడు ఇంతమంది సెలక్షన్ చేసేటప్పుడు ఎవరికి విన్నింగ్ అవకాశాలు ఉంటాయి, ఎవరిని పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసేది పార్టీ చేస్తుంది. కానీ నా ఎంతకు నేను నిర్ణయం తీసుకునేకి ఉండదు కదా. కాబట్టి గ్రామస్థాయి నాయకుడిగా అంటే ఒక మండల స్థాయి నాయకుడి నుంచి మిమ్మల్ని పార్లమెంట్ వరకు తీసుకెళ్ళింది తెలుగుదేశం. కానీ బీసీ నాయకులు, బీసీలు తెలుగుదేశం పార్టీతో లేరు, కేవలం వైకాపాతో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది, ఇది నిజమేనంటారా? బ్రదర్, బూచి చూపిస్తున్నారు బ్రదర్, ఒక బీసీ బూచి చూపించి ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి ప్రయత్నం గతంలో జగన్మోహన్ రెడ్డి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. పోయిన బీసీలందరూ కూడా మేము తప్పు చేశాము, చంద్రబాబు నాయుడు గారిని వదులుకొని మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పోయినాయి, మాకు వ్యాపార అవకాశాలు వెళ్ళిపోయినాయి, ఈడ పన్నుల భారం పెరిగిపోయింది, మళ్ళీ పరిశ్రమలు రాకోకుండా పోయినాయి, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి అనేటువంటి ఆలోచన ఈరోజు చాలామంది బీసీల్లో వచ్చేసింది బ్రదర్. కాబట్టి ఈ మీ రాజకీయ జీవితం మీకు సంతృప్తి అనిపించిందా? మీరు వారసుడి కోసమే ఇప్పుడు పనిచేస్తున్నారా? నాకు సంతృప్తినిచ్చింది. నేనేమంటే వారసుడిగా నేను ఈరోజు తీసుకొచ్చిన, నేను ప్రయత్నం చేసిన వాళ్ళలో ఆ సత్తా ఉంటే కదా బ్రదర్ బయటకు వచ్చేది. ఈరోజు నేను బలవంతంగా తీసుకొని పోయి ఆడ పెట్టిన వాళ్ళల్లో ఆ శక్తి సామర్థ్యాలు లేకపోతే, రాజకీయంగా వాళ్ళు ఆ స్థాయికి ఎదకపోతే మాత్రం ఒకసారికే ఎన్నికకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి పరిశీలించి చేసుకోమానండి, ఒక ఇంటర్వ్యూ చేసుకోమానండి పార్టీని కూడా. నేను కాదు, పార్టీని కూడా ఇంటర్వ్యూ చేసుకోమానండి. సపోజ్ వీళ్ళు సెట్ అవుతారు, నిమ్మలకృష్ణప్ప గారి అబ్బాయిలు తెలివైన వాళ్ళు, రాజకీయంగా ఎక్కడ పెట్టినా కూడా మనం సక్సెస్ఫుల్గా ముందుకు పోతారు అనేటువంటి ఆలోచనప్పుడే వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోమండి. అంతేగాని నేనేమి రాజకీయంలో నా కొడుకుల కోసమే నేను పనిచేయాలనేటువంటి ఆలోచన లేదు. పార్టీ కోసం పనిచేయాలని నిరంతరం నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. నాకు టికెట్ ఇస్తారా ఈయన నేను ఎప్పుడూ ఆలోచన చేయలే. ఏకదాటిగా పనిచేసుకుంటా పోయినా నన్ను పిలిచి టికెట్ ఇచ్చిండే రోజులు ఇప్పటి వరకు. కాబట్టి భవిష్యత్తులో కూడా నా కొడుకులు సూటబుల్ పర్సన్స్ అని తేలితేనే నాకు ఆ జీవితం గడిపే ఇవ్వమని నేను కోరుతా ఉన్నాను. గ్రామస్థాయి నుంచి ఇటు పార్లమెంటు వరకు మంత్రిగా వివిధ స్థాయిల్లో పనిచేసిన తనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రాజకీయ జీవితాన్ని మర్చిపోలేనని, అదేవిధంగా తన భవిష్యత్తులో తన వారసులు కూడా రాజకీయ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారని, గతంలో చాలా వరకు ఆ ప్రయాణం కొనసాగించారని, యువనేత లోకేష్ బాబుతో పాటు వారి ప్రయాణం కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో హిందూపుర ఎంపీ కాకుండా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి తాను కానీ తన వారసులు కానీ సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప అంటున్నారు. కెమెరా పర్సన్, తెలుగుదేశం పార్టీలో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో
హిందూపూర్ మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప గారు మనతో ఉన్నారు. అసలు ఈసారి ఆయన హిందూపూర్ నుంచి బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే మరో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాల వైపు దృష్టి సారిస్తున్నారా అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు వచ్చిన కొన్ని ప్రచారంలో హిందూపూర్ ఎంపీగా అభ్యర్థిగా వేరే వ్యక్తిని ప్రకటించారు, పార్థసారథి పేరు మరో పేరు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈసారి మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం లేదు? అంటే యాక్చువల్గా అయితే నేను లాస్ట్ టైమే మా అబ్బాయికి ఇమ్మని చెప్పి అడిగాను. నేను పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడే ఉంటారని చెప్పి నేను ఉద్దేశంతో ఉన్నాను. ఎంపీగా పోటీ చేయించినా నేను సిద్ధంగా ఉన్నాను, లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయించినా నేను సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే పిల్లలు ఎదిగారు, వాళ్ళు కూడా దాదాపు 40 సంవత్సరాల వయసు వస్తూ ఉంది, కాబట్టి వాళ్ళని రంగంలోకి పెట్టండి అన్నప్పుడు లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ టైం తప్పకుండా అకామిడేట్ చేస్తాను, ఈసారి వదిలేండి అని చెప్పి 2019లో చెప్పారు. కాబట్టి ఈసారి మా అబ్బాయి మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి నేను టీం కోరాను. దాన్ని బేస్ చేసుకొని మరి ఎంపీగా పంపిస్తారా ఎమ్మెల్యేగా పంపిస్తారా పార్టీ నిర్ణయానికి వదిలిపెట్టాము. అంటే ఎంపీగా అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ స్థానాన్ని మీరు ఆశిస్తున్నారు? బ్రదర్ ఫస్ట్ నేనైతే ఆశించినది అయితే అప్పుడు పెనుగొండే ఆశించాను. పెనుగొండలో సంఖ్యాపరంగా క్యాస్ట్ ఈక్వేషన్స్లో కొంత కురవ కమ్యూనిటీ ముందుంది, తర్వాత మీరున్నారు కాబట్టి అప్పుడు వీలు కాదని అన్నారు. ఆ రోజుల్లో 2019లో ఈ వీలు కాదన్నారు. సరే నేను ఈసారి ఇంకా అది వీలు కాదన్నారు కదా అని నేను, ఒకవేళ మీకు వీలవుతే పుట్టపర్తి పరిశీలించండి, వీలు కాని పరిస్థితుల్లో నాకు పెనుగొండ చూడండి అని చెప్పి చెప్పాను. ఈ రెండు కాకపోయినా ఒకవేళ పార్లమెంట్కి ఇచ్చినా కూడా నేను మీరు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాననే పార్టీకి సందేశం పంపించాను. అంటే గోరంట్ల నియోజకవర్గంలో అంతర్భాగంగా పుట్టినప్పుడు మీకు అక్కడ రెండు దఫాలు మీరు పనిచేశారు. ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా కేవలం 180 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయినారు. అయితే ఈ అప్పుడు ఎందుకు మీరు 2009లో మీరు ఎందుకు ప్రయత్నించలేకపోయారు? అంటే అప్పుడు ఆ రోజుల్లో 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తినిచ్చి పోటీ చేయమని చెప్పి నాకు ఓపెన్గా ఆఫర్ ఇచ్చారు, ఓపెన్గా పొమ్మని చెప్పారు ఆయన. నేను పెనుగొండ నుంచి పోటీ చేస్తానని చెప్పి నా అభిప్రాయం తెలియజేశాను ఆ రోజుల్లో. కానీ అంతర్గతంగా ఉండేటువంటి కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల నన్ను ఎంపీగా పంపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఇంకా ఈరోజు అదే విధంగానే నాకు పాత నియోజకవర్గం 3 మండలాలు ఉన్నాయి పుట్టపర్తిలో. అదేవిధంగా ఇంకా 3 మండలాలు కూడా అంతకు మునుపు వ్యాపార సంబంధాలతో ద్వారా మా నాన్నగారి కాలం నుంచి ఎంతో సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఎంపీ అయిన తర్వాత కూడా మంచి సంబంధాలు డెవలప్ చేసుకున్నాను, కాబట్టి పుట్టపర్తి ఇమ్మని అడిగాను. పరిశీలిస్తా ఉన్నారు, మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం. అంటే మీ పాత పరిచయాలు కానీ అయితే ఇప్పట్లో మీ గతంలో మీరు మంత్రిగా పనిచేసినప్పుడు మీరు ప్రాతినిధ్యం వహించిన పుట్టపర్తి నియోజక పరిధిలోని శ్రేణులు మీ పట్ల ఎలా ఉన్నాయి? బ్రదర్ సర్వీస్ చేశాము గతంలో, శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో కావచ్చు, మంత్రిగా ఉండేటువంటి సమయంలో కావచ్చు, పార్లమెంట్ సభ్యుడిగా ఎక్కడా మచ్చలేని రాజకీయ జీవితాన్ని గడిపాను. కాబట్టి పబ్లిక్లో ఇప్పటికీ నేను చేసినటువంటి సర్వీసెస్ మర్చిపోలేకపోతున్నారు. నాకు తెలిసి ఎక్కడ సర్వే చేసుకున్నా కూడా నీకు సాధ్యమైనంత వరకు నేను 1 ప్లేస్లోనే ఉంటాననే నేను అనుకుంటున్నాను. మీ అబ్బాయి యువగలం పాదయాత్రలో సుమారు లోకేష్తో పాటు పాదయాత్ర కొనసాగించాడు, అయితే మీ అబ్బాయికి అవకాశం ఇవ్వాలని మీరు? నేను అడిగాను. దాదాపు 7-8 నెలల కాలం పాటు లోకేష్ గారితో పాటు ప్రకాశం జిల్లా వరకు పోయాడు. ఇంకా అవతల అక్కడి నుంచి నియోజకవర్గం చూస్తానని చెప్పి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటుంటారని చెప్పి వెళ్ళొచ్చేసాడు. పుట్టపర్తి మీద అట్లా హిందూపూర్ పార్లమెంట్ ఏమైనా అనౌన్స్ చేస్తే ఎట్లా అని చెప్పి అన్నిటి మీద నాతో పాటు తిరుగుతూ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. నేను ఒక పక్కన కాన్సన్ట్రేట్ చేస్తూ అబ్బాయిని కూడా నా వైపు తిప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి నేను కట్టుబడి ఉంటాను. గత ఎన్నికల్లో మీతో పోటీ చేసి గెలిచిన గోరంట్ల మాధవ్ గారికి టికెట్ కేట నిరాకరించారు. అదే గోరంట్ల మాధవ్తో మీ ఎలా ఉంటుంది పరిస్థితి? గోరంట్ల ఆయనతో ఎవరుంటారు? ఆయన జీవితం అనేది అసలు రాజకీయ జీవితానికి అతను అనర్హుడనే మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎవరైనా కానీ రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా ఆ మిస్టేక్స్ని సరిదిద్దుకుంటూ రాజకీయ జీవితం గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని విచ్చలవిడిగా పోలీసుగా ఉండి కూడా ఆయన ఏ విధంగా ఉండాలనేటువంటి అనాలోచితంగా ఆలోచన చేసి ఆ ప్రవర్తన చూస్తూ ఉంటే ఎవరికైనా ఏ పార్టీకైనా అటువంటి వ్యక్తులు సమంజసం అనేది అనిపించదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా పక్కన పెట్టాడేమో అని అనిపిస్తూ ఉంది. మీరు కష్టపడి అంటే మీ పార్లమెంట్ సభ్యులు కానీ మీ సీఎం కానీ కష్టపడి క్యూఓ ఫ్యాక్టరీని తెచ్చారు, వేలాది మందికి ఉపాధి కల్పించారు, అయినా మీరు ఎందుకు అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు?
అంటే కియో కార్ల ఫ్యాక్టరీ తీసుకొచ్చిన తర్వాత పబ్లిక్లో మంచి ఒపీనియనే ఉండింది, లేదని చెప్పడంలా. కాకపోతే అది ఎన్నికల మూమెంట్కి అది ఆ మెసేజ్ పోయింది జనంలోకి. ఎన్నికలు కరెక్ట్గా ఎన్నికలు వచ్చే టైంకి ఆ ఫ్యాక్టరీ ఓపెన్ కావడం అదంతా జరిగింది. కానీ రిసీవ్ చేసుకోలేకపోయినారు జనాలు అప్పటికే. అదే ఇంత పెద్ద ఫ్యాక్టరీ తెచ్చినాడే, ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాడే అనేటువంటి విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయినారు. ఇంకోటి ఏమంటే మా వాళ్ళు మేము చెప్పుకునే దాంట్లో కూడా సఫలీకృతం కాలేకపోయినాం దాంట్లో. అంటే తర్వాత మీ తర్వాత కియో ఫ్యాక్టరీ అనుబంధ పరిశ్రమలు చాలా వరకు అక్కడ నుంచి వెళ్ళిపోయినాయని ఒక ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు నిజమంటారు? ప్రచారం మేము చేస్తే ప్రచారం కాదు, మనం ఓపెన్గా ఎక్కడ పోయి విచారించినా కూడా కియా వాళ్ళలో వాళ్ళు ఇప్పుడుండే ఈ రాక్షస పాలన, రాక్షస నాయకుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఓపెన్ కాలేకపోతున్నారు. కానీ అంతర్గతంగా మనము కెమెరా లేకుండా ప్రెస్ కాకోకుండా పోతే మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయం వాళ్ళ నుంచి వస్తూ ఉంది. కియా వాళ్ళ నుంచి మాకు ఇట్లా అనుబంధ సమస్యలు రాకోకుండా అడ్డుకున్నారు, విపరీతమైన కరప్షను, విపరీతమైన ఒత్తిడులు ఈ విధంగా ఉంటాయి కాబట్టి మేము ఈ ఇక్కడ తట్టుకోలేకపోతున్నామని చెప్పి ఇక్కడి నుంచి వచ్చేటువంటి పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేశారు. అప్పట్లో గోరంట్ల మాధవ్ అసలు బెదిరించాడని ఒక ప్రచారం జరిగింది, తర్వాత ఎన్ని పరిశ్రమలు అప్పటి నుంచి అనుబంధ పరిశ్రమలు ఆగిపోయినాయి లేకపోతే అంతకు ముందే ఆగిపోయినాయి? లేదు బ్రదర్, వచ్చేటు కదా 16 లక్షల కోట్ల రూపాయలకు అగ్రిమెంట్లు కదా. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 16 లక్షల కోట్లు విలువ చేసే పరిశ్రమలు కంపెనీలు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి కదా. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ దుర్మార్గం చూసిన తర్వాత, ఈ రాక్షస పాలన చూసిన తర్వాత ఇక మేము వస్తే ఇక్కడికి మేము కంపెనీలు సర్వైవ్ కాలేము, మేము ఈ రాష్ట్రంలో మేమేమి ఈ కంపెనీలు పెట్టి మేము లాభాపేక్షతో ముందుకు పోయే పరిస్థితి ఉండదు, మేము నష్టపోవాల్సిందే ఇక్కడికి వస్తే అనేటువంటి ఆలోచనతోనే మళ్ళీ సరైనటువంటి పాలన వచ్చేంత వరకు మేము ఇక్కడ కంపెనీలు స్థాపించేది వద్దనేటువంటి ఉద్దేశంతోనే కదా వాళ్ళు పారిపోయిండేది. పుట్టపర్తికి తీసుకుంటే రఘునాథరెడ్డి నేను తప్ప ఇక్కడ ఎవరు ప్రాతినిధ్యం వహించగలిగే నాయకుడే లేడని చాలామార్లు బహిరంగంగా చెప్పాడు. అలాంటి పరిస్థితులు మీరు అక్కడ వెళ్ళాలని భావిస్తున్నారు, అది మీకు సాధ్యమవుతుందా? బ్రదర్, ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరు చెప్పుకునే ధోరణి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా ఎవరు సూటబుల్ పర్సను, ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసేది పార్టీ కదా. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. కానీ నేనే గొప్ప, నేనే పుట్టపడుతుంటే, నేను నేనంటే పుట్టపడుతాను చెప్పుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదు. అది ఎక్కడ ఈ ఇప్పుడు ఇంతమంది సెలక్షన్ చేసేటప్పుడు ఎవరికి విన్నింగ్ అవకాశాలు ఉంటాయి, ఎవరిని పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసేది పార్టీ చేస్తుంది. కానీ నా ఎంతకు నేను నిర్ణయం తీసుకునేకి ఉండదు కదా. కాబట్టి గ్రామస్థాయి నాయకుడిగా అంటే ఒక మండల స్థాయి నాయకుడి నుంచి మిమ్మల్ని పార్లమెంట్ వరకు తీసుకెళ్ళింది తెలుగుదేశం. కానీ బీసీ నాయకులు, బీసీలు తెలుగుదేశం పార్టీతో లేరు, కేవలం వైకాపాతో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది, ఇది నిజమేనంటారా? బ్రదర్, బూచి చూపిస్తున్నారు బ్రదర్. ఒక బీసీ బూచి చూపించి ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి ప్రయత్నం గతంలో జగన్మోహన్ రెడ్డి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. పోయిన బీసీలందరూ కూడా మేము తప్పు చేశాము, చంద్రబాబు నాయుడు గారిని వదులుకొని మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పోయినాయి, మాకు వ్యాపార అవకాశాలు వెళ్ళిపోయినాయి, ఈడ పన్నుల భారం పెరిగిపోయింది, మళ్ళీ పరిశ్రమలు రాకోకుండా పోయినాయి, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి అనేటువంటి ఆలోచన ఈరోజు చాలామంది బీసీల్లో వచ్చేసింది బ్రదర్. కాబట్టి ఈ మీ రాజకీయ జీవితం మీకు సంతృప్తి అనిపించిందా? మీరు వారసుడి కోసమే ఇప్పుడు పనిచేస్తున్నారా? బ్రదర్, నాకు సంతృప్తినిచ్చింది. నేనేమంటే వారసుడిగా నేను ఈరోజు తీసుకొచ్చిన, నేను ప్రయత్నం చేసిన వాళ్ళలో ఆ సత్తా ఉంటే కదా బ్రదర్ బయటకు వచ్చేది. ఈరోజు నేను బలవంతంగా తీసుకొని పోయి ఆడ పెట్టిన వాళ్ళల్లో ఆ శక్తి సామర్థ్యాలు లేకపోతే, రాజకీయంగా వాళ్ళు ఆ స్థాయికి ఎదకపోతే మాత్రం ఒకసారికి ఎన్నికకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి పరిశీలించిన చేసుకోమానండి, ఒక ఇంటర్వ్యూ చేసుకోమానండి పార్టీని కూడా. నేను కాదు, పార్టీని కూడా ఇంటర్వ్యూ చేసుకోమానండి. సపోజ్ వీళ్ళు సెట్ అవుతారు, నిమ్మల కృష్ణప్ప గారి అబ్బాయిలు తెలివైన వాళ్ళు, రాజకీయంగా ఎక్కడ పెట్టినా కూడా మనం సక్సెస్ఫుల్గా ముందుకు పోతారు అనేటువంటి ఆలోచనప్పుడే వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోమండి. అంతేగాని నేనేమి రాజకీయంలో నా కొడుకుల కోసమే నేను పనిచేయాలనేటువంటి ఆలోచన లేదు. పార్టీ కోసం పనిచేయాలని నిరంతరం నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. నాకు టికెట్ ఇస్తారా ఈయన నేను ఎప్పుడూ ఆలోచన చేయలే. ఏకదాటిగా పనిచేసుకుంటా పోయినా నన్ను పిలిచి టికెట్ ఇచ్చిండే రోజులు ఇప్పటి వరకు. కాబట్టి భవిష్యత్తులో కూడా నా కొడుకులు సూటబుల్ పర్సన్స్ అని తేలితేనే నాకు ఆ జీవితం గడిపే ఇవ్వమని నేను కోరుతా ఉన్నాను. గ్రామస్థాయి నుంచి ఇటు పార్లమెంటు వరకు మంత్రిగా వివిధ స్థాయిల్లో పనిచేసిన తనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రాజకీయ జీవితాన్ని మర్చిపోలేనని, అదేవిధంగా తన
భవిష్యత్తులో తన వారసులు కూడా రాజకీయ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారని, గతంలో చాలా వరకు ఆ ప్రయాణం కొనసాగించారని, యువనేత లోకేష్ బాబుతో పాటు వారి ప్రయాణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హిందూపుర ఎంపీ కాకుండా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి తాను కానీ తన వారసులు కానీ సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నిమ్మల కృష్ణప్ప అంటున్నారు. కెమెరా పర్సన్, తెలుగుదేశం పార్టీలో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిందూపుర మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప గారు మనతో ఉన్నారు. అసలు ఈసారి ఆయన హిందూపుర్ నుంచి బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే మరో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాల వైపు దృష్టి సారిస్తున్నారా అన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుని, సార్ చెప్పండి, ఈరోజు వచ్చిన కొన్ని ప్రచారంలో హిందూపుర ఎంపీగా అభ్యర్థిగా వేరే వ్యక్తిని ప్రకటించారు, పార్థసారథి పేరు మరో పేరు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈసారి మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం లేదు? అంటే యాక్చువల్గా అయితే నేను లాస్ట్ టైమే మా అబ్బాయికి ఇమ్మని చెప్పి అడిగాను. నేను పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడే ఉంటారని చెప్పి నేను ఉద్దేశంతో ఉన్నాను. ఎంపీగా పోటీ చేయించినా నేను సిద్ధంగా ఉన్నాను, లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయించినా నేను సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే పిల్లలు ఎదిగారు, వాళ్ళు కూడా దాదాపు 40 సంవత్సరాల వయసు వస్తూ ఉంది, కాబట్టి వాళ్ళని రంగంలోకి పెట్టండి అన్నప్పుడు లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ టైం తప్పకుండా అకామిడేట్ చేస్తాను, ఈసారి వదిలేయండి అని చెప్పి 2019లో చెప్పారు. కాబట్టి ఈసారి మా అబ్బాయి మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి నేను టీమ్కి కోరాను. దాన్ని బేస్ చేసుకొని మరి ఎంపీగా పంపిస్తారా ఎమ్మెల్యేగా పంపిస్తారా పార్టీ నిర్ణయానికి వదిలిపెట్టాను. అంటే ఎంపీగా అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ స్థానాన్ని మీరు ఆశిస్తున్నారు? సార్ ఫస్ట్ నేనైతే ఆశించినది అయితే అప్పుడు పెనుగొండ ఆశించాను. పెనుగొండలో సంఖ్యాపరంగా క్యాస్ట్ ఈక్వేషన్స్లో కొంత కురవ కమ్యూనిటీ ముందుంది, తర్వాత మీరున్నారు కాబట్టి అప్పుడు వీలు కాదని అన్నారు. ఆ రోజుల్లో 2019లో ఈ వీలు కాదన్నారు. సరే నేను ఈసారి ఇంకా అది వీలు కాదన్నారు కదా అని నేను, ఒకవేళ మీకు వీలవుతే పుట్టపర్తి పరిశీలించండి, వీలు కాని పరిస్థితుల్లో నాకు పెనుగొండ చూడండి అని చెప్పి చెప్పాను. ఈ రెండు కాకపోయినా ఒకవేళ పార్లమెంట్కి ఇచ్చినా కూడా నేను మీరు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాననే పార్టీకి సందేశం పంపించాను. అంటే గోరంట్ల నియోజకవర్గంలో అంతర్భాగంగా పుట్టినప్పుడు మీకు అక్కడ రెండు దఫాలు మీరు పనిచేశారు, ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా కేవలం 180 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయినారు. అయితే అప్పుడు ఎందుకు మీరు 2009లో మీరు ఎందుకు ప్రయత్నించలేకపోయారు? అంటే అప్పుడు ఆ రోజుల్లో 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తినిచ్చి పోటీ చేయమని చెప్పి నాకు ఓపెన్గా ఆఫర్ ఇచ్చారు, ఓపెన్గా పొమ్మని చెప్పారు ఆయన. నేను పెనుగొండనిచ్చి పోటీ చేస్తానని చెప్పి నా అభిప్రాయాన్ని తెలియజేశాను ఆ రోజుల్లో. కానీ అంతర్గతంగా ఉండేటువంటి కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల నన్ను ఎంపీగా పంపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఇంకా ఈరోజు అదే విధంగానే నాకు పాత నియోజకవర్గం 3 మండలాలు ఉన్నాయి పుట్టపర్తిలో, అదేవిధంగా ఇంకా 3 మండలాలు కూడా అంతకు మునుపు వ్యాపార సంబంధాలతో ద్వారా మా నాన్నగారి కాలం నుంచి ఎంతో సంబంధాలు ఉన్నాయి, తర్వాత ఎంపీ అయిన తర్వాత కూడా మంచి సంబంధాలు డెవలప్ చేసుకున్నాను. కాబట్టి పుట్టపర్తి ఇమ్మని అడిగాను, పరిశీలిస్తాను మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం. అంటే మీ పాత పరిచయాలు కానీ అయితే ఇప్పట్లో మీ గతంలో మీరు మంత్రిగా పనిచేసినప్పుడు మీరు ప్రాతినిధ్యం వహించిన పుట్టపర్తి నియోజక పరిధిలోనే శ్రేణులు మీ పట్ల ఎలా ఉన్నాయి? బ్రదర్ సర్వీస్ చేశాము, గతంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో కావచ్చు, మంత్రిగా ఉండేటువంటి సమయంలో కావచ్చు, పార్లమెంట్ సభ్యుడిగా ఎక్కడా మచ్చలేని రాజకీయ జీవితాన్ని గడిపాను. కాబట్టి పబ్లిక్లో ఇప్పటికీ నేను చేసినటువంటి సర్వీసెస్ మర్చిపోలేకపోతున్నారు. నాకు తెలిసి ఎక్కడ సర్వే చేసుకున్నా కూడా నీకు సాధ్యమైనంత వరకు నేను 1 ప్లేస్లోనే ఉంటాననే నేను అనుకుంటున్నాను. మీ అబ్బాయి యువగలం పాదయాత్రలో సుమారు లోకేష్తో పాటు పాదయాత్ర కొనసాగించాడు, అయితే మీ అబ్బాయికి అవకాశం ఇవ్వాలని మీరు? నేను అడిగాను. దాదాపు 7-8 నెలల కాలం పాటు లోకేష్ గారితో పాటు ప్రకాశం జిల్లా వరకు పోయాడు. ఇంకా అవతల అక్కడి నుంచి నియోజకవర్గం చూస్తానని చెప్పి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటుంటారని చెప్పి వెళ్ళొచ్చేసాడు. పుట్టపర్తి మీద అట్లా హిందూపూర్ పార్లమెంట్ ఏమైనా అనౌన్స్ చేస్తే ఎట్లా అని చెప్పి అన్నిటి మీద నాతో పాటు తిరుగుతూ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. నేను ఒక పక్కన కాన్సన్ట్రేట్ చేస్తూ అబ్బాయిని కూడా నా వైపు తిప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి నేను కట్టుబడి ఉంటాను. గత ఎన్నికల్లో మీతో పోటీ చేసి గెలిచిన గోరంట్ల మాధవ్ గారికి టికెట్ నిరాకరించారు. అదే గోరంట్ల మాధవ్తో మీ ఎలా ఉంటుంది పరిస్థితి? గోరంట్ల ఆయనతో ఎవరుంటారు? ఆయన జీవితం అనేది అసలు రాజకీయ జీవితానికి అతను అనర్హుడనే మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎవరైనా కానీ రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా ఆ మిస్టేక్స్ని సరిదిద్దుకుంటూ రాజకీయ జీవితం గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని విచ్చలవిడిగా పోలీసుగా ఉండి కూడా ఆయన ఏ విధంగా ఉండాలనేటువంటి అనాలోచితంగా ఆలోచన చేసి
ఆ ప్రవర్తన చూస్తూ ఉంటే ఎవరికైనా ఏ పార్టీకైనా అటువంటి వ్యక్తులు సమంజసం అనేది అనిపించదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా పక్కన పెట్టాడేమో అని అనిపిస్తుంది. మీరు కష్టపడి అంటే మీ పార్లమెంట్ సభ్యులు కానీ మీ సీఎం కానీ కష్టపడి క్యూఓ ఫ్యాక్టరీని తెచ్చారు, వేలాది మందికి ఉపాధి కల్పించారు, అయినా మీరెందుకు అక్కడ